పేతురు అందుకనే చీకట్లో నుంచి వెలుగులోనికి సజీవ మందిరాలుగా మనం పిలవబడ్డాము. ఓ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలవబడ్డాము. ఓసారి చూడండి, పేతురు రాసిన పత్రిక, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినం సుకుల సింహాసనం చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను. హల్లెలూయా. అందుకని చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఓ మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమైన రాయ్యగు ప్రభు యొద్దకు మీరు వచ్చిన వారు. కట్టి చప్పలు కొట్టండి, మీరు ఎవరమ్మా? అమూల్యమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక సజీవమైన రాయి. మన దేవుడే ఒక మంచి సజీవమైన రాయి. హల్లెలూయా. ఆ రాయి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మీరు వచ్చిన వారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులర్పించుటకై పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళయ్యుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యమైనది, ఏర్పరచబడినది, అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. 9వ వచనంలో ఏమంటాడు తెలుసా? అయితే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. ఆమేన్ చెప్తారా? దేవుని దయా సంకల్పం ఎంత బలముగా ఉన్నది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అండి. ఏ కులములో, ఏ మతములో, ఏ బజారులో, ఏ ప్రాంతములో, ఏ గ్రామములో దేవుని మందిరం ఉండాలో, ఆ మందిరానికి ఎవరు రావాలో దేవుడు ముందుగానే ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి పట్ల తన ప్రణ ఒక వ్యక్తి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది. దావీదు పక్షం కింద తెలుసా, అతడు మందిరాన్ని కట్టాలనుకున్నాడు కానీ మందిరం కట్టలేకపోయాడు. దేవుడు రాజు, దావీదు దేవుని రాజుగా చేశాడు. ప్రతి వ్యక్తి పట్ల మోషే చూడండి, ఫరో సింహాసనం తర్వాత కొన్ని నెలల్లో సింహాసనానికి వారసుడు అవుతారనగా దేవుడు అర్జెంటుగా అతన్ని ఎక్కడికి పంపించాడు తెలుసా? ఎక్కడికి పంపించాడమ్మా? అరణ్యములోకి పంపించాడు. కొంచెం ఎరుగుతారా? కొంచెం ఐడియా ఉంది వాక్యం. మోషే ఫరో కుమార్తె యొక్క కొడుకు అనిపించుకున్నాడు. ఐగుప్తు యొక్క ధనాగారం అంతటికి కూడా అతను ఖజానాకి అధికారం కాబోతున్నాడు. ఇతను కాసేపుకి వచ్చేసరికి ఏమవుతుందంటే, సేవా పరిచర్య పిలుపు నిమిత్తం ఒక హత్య కేసులో ముద్దాయిగా చేయబడి అరణ్యానికి పారిపోయాడు. అరణ్యానికి పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలకి ఏమండి, ఐగుప్తు యొక్క సకల విద్యలు యందు ఎవరమ్మా? మోషే. హి వాజ్ ద ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ యొక్క సకల విద్యల యందు ప్రవీణ్యుడు. ఒక కాలం వచ్చేసరికి దేవుని నిర్ణయము ఐగుప్తు యొక్క ధన సంపదల కంటే, ఫరో కుమార్తె యొక్క కొడుకును అనిపించుకోవటం కంటే, నా ప్రజలతో సహవాసము నేను కలిగి ఉంటా మేలు. గట్టి చప్పట్లు కొడతారా? అరణ్యానికి పారిపోయాడు, హోరేబు కొండతో అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు, ఆ అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడాడు, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి, ఐగుప్తు యొక్క బానిసత్వములో నుంచి, ఇదిగో నా ప్రజలను విడిపించటానికి నడిపించడానికి నేను దిగి వచ్చా, మోషే నీ శరీరం నాకు కావాలి, మోషే నేను నీలోనికి వచ్చి నా పరిచయం జరిగించుకోబోతున్నాను. ఒక 20 లక్షల మందికి సంఘ కాపరిగా చేసిన ఒక వ్యక్తి చరిత్రలో ఉన్నాడయ్యా అంటే, అతడు ఎవరో కాదు కానీ అతడు దైవజనుడైన మోషే. అందరూ చెప్తారమ్మా, ప్రతి వ్యక్తికి ఒక పిలుపు ఉంటుంది. మోషే అని పిలిచిన పిలుపు వేరు,
పౌలును పిలిచిన పిలుపు వేరు, పేతురుని పిలిచిన పిలుపు వేరు, అపోస్తలుని పిలిచిన పిలుపు వేరు, ప్రవక్తల్ని పిలిచిన పిలుపు వేరు, రాజుల్ని పిలిచిన పిలుపు వేరు, న్యాయాధిపతుల్ని పిలిచిన పిలుపు వేరు, మిషనరీస్ని పిలిచిన పిలుపు వేరు, ప్రతి విశ్వాసిని పిలిచిన పిలుపు వేరు, ప్రతి గ్రామంలో ఎన్నుకున్న వాళ్ళని పిలిచిన పిలుపు వేరు. ఆమేన్ చెప్తారా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్నాడు, ఆయన గుణాతిశయాన్ని పిలవటానికి పిలుస్తున్నాడు. అందుకని యాకోబును కూడా పిలుచుకున్నాడు. యాకోబును ఎందుకు పిలుచుకున్నాడంటే, నీవు నాకు ఒక దేవాలయాన్ని కట్టాలి. చదవదాం ఆదికాండం 30వ అధ్యాయం. ఇప్పటికి 2 మట్టండి, సమయాన్ని ఎక్కువ తీసుకోను. ఎందుకంటే మందిరాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ కట్టారు, ఎక్కడెక్కడ ఆరాధన జరిగినాయి, ఆరాధనల వెనకాల దేవుని చిత్తమయమైనది, మన కాలానికి మనం ఎందుకు ఆరాధన చేయాలి, ఇవన్నీ చూసుకొని నేను ముగిస్తాను. 30వ అధ్యాయము ఆదికాండము. ఇదిగోండి, దర్శనము తర్వాత యాకోబుకు మరలా 2వసారి కనిపించి, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుటి నుంచి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారందరితో మీ యొద్దనున్న ఏమన్నాడండి, అందరూ అనుకుంటారు అక్షరం అక్షరంగా చూస్తే అది ఏ రోజుకైనా మనల్ని చంపిద్ది, కానీ ఆత్మ దీవింపజేస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అన్య దేవతలు పారేమన్నారంటే నిజంగా విగ్రహాలు కాదు. ఈరోజు దేవాలయంలోకి వచ్చే వారికి దేవుని కంటే ఎక్కువగా మీరు ఏది ప్రేమించినా అది మీకు ఒక విగ్రహమే. హల్లెలూయా. అదే పాస్టర్ గారు, యాకోబుని మందిరం కట్టమన్నాడు. యాకోబు మందిరం కట్టొచ్చు కదా, మందిరం కట్టే ముందు ప్రజలతో ఏమంటున్నారో తెలుసా, మందిరము కంటే ముందు మీరు కట్టబడాలి. మందిరము పరిశుద్ధమైనది, బైబిల్ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం, మన దేవుడే పరిశుద్ధమైన దేవుడు, మందిరము పరిశుద్ధమైనది. వాస్తవం చెప్పాలంటే మనమే ఆయన ఆలయమై ఉన్నాము, అది వేరే సంగతి. అయితే దేవుడు ఆత్మ మరలా దర్శనములో యాకోబును ప్రేరేపిస్తున్నప్పుడు, యాకోబు వెంటనే ఉన్న పళంగా గడ్డపార తాపి లేకపోతే ఇటుకురాళ్ళు సమకూర్చి వెంటనే దేవుని మందిరాన్ని కట్టలేదు. కానీ ఆ దేవుని యొక్క బలిపీఠం కట్టేటప్పుడు తన దగ్గర ఉన్న చిన్న సంఘాన్ని, తన కుటుంబాన్ని చెప్తున్న మాట ఏం తెలుసా, మీ దగ్గర దేవునికి వ్యతిరేకంగా ఉన్న క్రియలన్నింటిలో నుంచి మీరు దూరం అవ్వాలి, మీరు పరిశుద్ధపరచబడాలి, మీ శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అందుకనే పౌలు అంటున్నాడు, లోక మర్యాదను పాటించొద్దు, ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం మీద ఎరిగి, మీ శరీరమే దేవాలయమైన ఎరిగి, దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎరిగి, బలిపీఠం కట్టబోయే ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీ దగ్గర దేవునికి ఆ వ్యతిరేకంగా ఆయాసకరంగా ఉన్నాయేవో వాటిని మీరు శుచిపరచుకోవాలి, మీ వస్త్రములు మార్చుకోవాలి. మనము లేచి బేతేలుకి వెళుతున్నాము, అక్కడ నేను దేవునికి ప్రమాణం చేశాను, మందిరం ఒకటి బలిపీఠం ఒకటి కడతానని. కాబట్టి మీ దగ్గర ఉన్న మీ చెవులకు ఉన్న వాటన్నిటినీ, అన్య ఆచారాలకు సంబంధించిన ప్రతి ఒక్కటిని మీరు దేవుని కొరకు పక్కన పెట్టేసి, మీరు అన్య ఆచారాలకి మీరు దూరమై అక్కడ మీరు దేవునికి మందిరం కట్టండి. మా వాక్యం అర్థమవుతుందా? యిర్మీయా గ్రంథం ఒకసారి 10వ అధ్యాయం తీయండి, ఇది మీకు అర్థం కావాలంటే అది అర్థమైంది. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, తొందరగా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుముల యొక్క ఆచారములను. మనకి ఎన్నో ఆచారాలు, నేను కాదంటా, నేను కూడా హిందువుల కుటుంబంలో జన్మించాను. ఆ కస్టమ్స్ ఎలా ఉంటాయో, ఆ నియమ నిబంధనలు ఎలా ఉంటాయో. మా పితరులు రాముల వారికి గుడి కట్టారు ఎక్కడ, జాన్పాడ్లో. ఎంతో విగ్రహారాధన జరిగించిన కుటుంబాలు మా కుటుంబాలు. ఏమ్మా, మేము కూడా హిందువుల నుంచి వచ్చిన వాళ్ళమే, దేవుణ్ణి ఎరగని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా తాతగారు బాప్తీసం తీసుకోవటం ద్వారా మాకు కృప దొరికినది. నిజంగా, లేకపోతే ఆయన బాప్తిజం తీసుకోకపోతే ఆ మూల పురుషుడు దేవుని మందిరానికి రాకపోతే మాకు ఈ కృప దొరికేది కాదు. మాకు పెద్ద చెట్టు ఎవరు అంటే మా ముత్తాత గారు. మా ముత్తాత గారికి శరీరంలో అదేంటిదంటే ఉబ్బసో రోగం వచ్చి, ఎంతమంది ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా, ఏ దేవుడు అనే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా, ఎన్ని చేసినా కానీ ఆయనకున్న ఉబ్బసం రోగం తగ్గల. వాస్తవానికి ఈయన ఆయుర్వేద డాక్టరు, అయినా కానీ ఈయనకి ఉబ్బసం రోగం తగ్గిపోయేసరికల్లా ఇట్లానే గురజాల, ఈ మాచర్ల, ఈ కోర్టు కేసుల నిమిత్తం వస్తున్నప్పుడు ఇలానే సువార్త చేస్తున్న తెల్లవాళ్ళు కూటాలు పెట్టేటప్పుడు, ఏంది క్రైస్తవ్యం, అసలు ఈ దేవుడు ఎవరై ఉన్నారు, అసలు ఈ బైబుల్లో నుంచి వీళ్ళకి వీళ్ళు ఏం చెప్తుంటారని ఆయన అలాగనే వచ్చి కూర్చున్నప్పుడు, ఆ వాక్యం ఎక్కడో అందరు చెప్పండి, వినుట ద్వారా
విశ్వాసము కలుగును. ఎక్కడో ఒక మాట పట్టుకుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇదిగో ఇవన్నీ కూడా ఆయన వాక్యం విన్న తర్వాత ఇంటికి వచ్చి మా నాయనమ్మతో మాట్లాడిన తర్వాత, ఆయన పేరు వాస్తవానికి లక్ష్మీ నరసయ్య, యేసుక్రీస్తుని నమ్ముకోవటం, ఒక్కసారి వాక్యం వినటం ద్వారా ఆ దేవుడు స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. నిర్గమాకాండం 15:26 ఇలాగ పాస్టర్లందరూ వాక్యాలు తీసి చెప్తారు కదా, నేను నేనే దేవుడును. హల్లెలూయా. నేను మేలు చేసే దేవుడును, నేను ఉపకారములు చేసే దేవుడును, నేను వైద్యుడును. ఇలాగ ఎన్నో వాక్యాలు చెప్పిన తర్వాత వినగా వినగా ఆయనకి విశ్వాసం కలిగి ఒకరోజు భార్య దగ్గరికి వచ్చి ఆమెతో పంచుకొని లక్ష్మీ నరసయ్య ఏమయ్యాడంటే ఆనందరావుగా మారాడు. ఆ పేరే ఇప్పుడు మా తరంలో నాకు పెట్టారు, మా పెదనాన్న కొడుకు పెట్టాడు. ఏమండి, మా తాతే మారకపోతే మాకు కృప వచ్చేది కాదు. ఎందుకంటే ఆచారాల్లో బ్రతికిన వాళ్ళం మేము కూడా, ఆ కర్మకాండంలో బ్రతికిన వాళ్ళం. ఆ హిందూ పద్ధతులు ఇప్పుడు కూడా అందరు గొయ్యులు నిలువుగా తీస్తే మా క్యాస్ట్ వాళ్ళు అడ్డంగా తీస్తారు. అందుకనే మన మాలపల్లిలో మన మాల సహోదరులు ఏం చేశారంటే, ఒరే మీరు మా సమాధుల పక్కన ఉండబాకండరని తరిమేసేసారు. అయినా కానీ మన అన్నయ్యని రిక్వెస్ట్ చేసుకొని అందరు సమాధి ఎట్ట పెడితే వీళ్ళు రివర్స్ పెడతారు. ఈ హరిదాసులు కులం వాళ్ళన్ని రివర్సే చేసేది. దేవుని ఆత్మకు లోబడరు. సరే, వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లా, ఎవరి గురించి కామెంట్ చేయట్లా, కానీ ఆ భయంకరమైన ఆ చీకట్లో నుంచి దేవుడు మా తాతను పిలిచాడు కాబట్టి మా ఆచారాలన్నింటినీ మానుకున్నాం. ఇప్పుడు చదవండి 20:2 త్వరగా. అన్యజనముల యొక్క ఆచారములు అభ్యసించుకుడి, కనిపించే చిహ్నములకు భయపడుకుడి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో మనం మందిరం కడుతున్నాం. మందిరం కట్టాలంటే సజీవమైన దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనల్ని మనమే శుభ్రం చేసుకుందాం, మన వస్త్రములను మార్చుకుందాము. హల్లెలూయా. ఇక్కడ ఎందుకనే మందిరం కట్టడానికి వస్త్రాలు మార్చుకోవడానికి ఏమిది సంబంధం? మందిరం కట్టడానికి జీవితాలను శుభ్రం చేసుకోవడానికి ఏంది సంబంధం అంటే, మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ హోలీనెస్. మన దేవుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. ఇక్కడ రాగానే కిషోర్ అన్న ఆయన నాతో పాటు కార్ డ్రైవర్ వచ్చాడు. ఆయన ఉన్నాడు తెలుసా, ఇది పరిశుద్ధాత్మ, అదే అన్న పెట్టినక్క పరిశుద్ధాత్మ ఆలయం, అదే కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఏమయ్యా కామెంట్ చేస్తున్నావు లేదు చదువుతున్నావా అన్న? లేదన్నా, ఉన్నదే చదువుతున్నా. మన దేవుడి పేరు ఏం పేరమ్మా? పరిశుద్ధ దేవుడు. మన దేవుని ఆత్మ ఏంది? పరిశుద్ధమైన ఆత్మ. మనం ఎవరు వంటి పేతులు ఇందా చెప్పాడు, పరిశుద్ధమైన ప్రజలము, చీకట్లో నుంచి వెలుపలకు వచ్చిన వాళ్ళం. దేవుని మందిరం ఇక్కడ ఒకటి స్థాపించబడిందంటే ఖచ్చితంగా దేవుని నియమ నిబంధనల ప్రకారం, వాక్యం ప్రకారం మనం వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా మనములో వాక్యాన్ని అట్టానే పోగొట్టుకున్నారు, ఆరాధన ఆగిపోయింది. బేతేలులో కూడా ఈసారి ప్రవక్త కాబట్టి ఆయన అంటున్నాడు, మందిరం కట్టడం ముఖ్యమే కానీ మందిరం కంటే ముందు మనం కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, మన వస్త్రాలు మార్చుకోవాలి, మన జీవితాలు శుచిపరచుకోవాలి. మీ దగ్గర దేవునికి నచ్చని ఏవైనా ఉన్నట్టయితే అది మీరు దేవునికి అర్పించుకోండి. అందరూ చెప్పండి, సమర్పణ. వాళ్ళు వెంటనే ఏం చేశారంటే, ఏదైతే దేవునికి అంగీకారం లేని ఆ బాహ్య వెలుపట అలంకారాన్ని వాళ్ళు తీసి దేవునికి సమర్పణగా ఒక చెట్టు కింద దాచిపెట్టారు. గట్టి చప్పట్లు కొట్టండి. మా మందిరం కట్టడానికి 7 పట్టిందండి. వాస్తవానికి నేను దేవునికి సమర్పించుకున్న తర్వాత వ్యాపారాలన్నీ మానేసుకున్నాం, చేతిలో చీలి గవ్వలేదు. అప్పుడు రైతులు మా చర్చిలో ఇద్దరే రైతులు దగ్గర దగ్గరికి ప్రామిసరీ నోటు మీద 3,00,000 రూపాయలు తెచ్చి పాస్టర్ గారు మందిరం మొదలు పెట్టమన్నాడు. మొత్తం మందిరం పూర్తి చేసరికి 15,00,000 అయింది. సరే, ఎంత ఖర్చు అనేది కాదు, కానీ అక్కడ సంఘం ఎలా కట్టబడింది అనే దానికి దేవుని మహిమాత్మే చెప్తున్నాను. ఇద్దరు రైతులు వెళ్ళి పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవు, ఇది గ్రామం కోసం, ఇక్కడ ఈ స్థలం అందు చేసే ప్రార్థనల మీద దేవుని చిత్తం ఉంటుంది, రోగులు ఇక్కడ స్వస్థత పొందుకుంటారు. మనం తెలుసుకున్న ఈ దేవుని ఆత్మని గ్రామంలో అందరూ పొందుకోవాలంటే ఇద్దరు రైతులు నా దగ్గర బాప్తిసం తీసుకొని వాళ్ళప్పటికప్పుడు ఆ రాత్రికి 3,00,000 తెచ్చి నోటు రాసి, పాస్టర్ గారు మీరు మొదలు పెట్టమని ఓం ప్రథమంగా నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ చెప్తారా, చాలామంది బంగారాలు అమ్మి కూడా దేవుని హుండీలో వేసేసి మీరు దేవాలయం కట్టండి పాస్టర్ గారు, ఆమెన్ చెప్తారా? బైబిల్లో కూడా ఒక ఆమె ఉందండి, ఆమె దగ్గర ఉన్న 2 కాసులను దేవుని మందిరంలో సమర్పించేసింది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం కట్టబడాలంటే మొట్టమొదటిగా మనం దేవుని సమర్పించుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆ 1,000 బంగారాలని పక్కన పెట్టేసేసి
దేవునికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకొని దేవాలయం కట్టారు. దాని పేరే ఎల్ బేతేల్. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారో అది బేతేల్ మందిరం అనబడలేదు. కానీ మానవుడు కడితే అది బేతేలే, కానీ దేవుడు కడితే ఎలోహిం కట్టాడు కాబట్టి దగ్గరుండి దాని పేరు ఎల్ బేతేలుగా నామకరణం చేయబడింది. గట్టిగా దేవుని నామాన్ని చప్పుడు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము. మూడవది నోవాహు గారు కట్టిన ఓడ. అమ్మ ఎన్ని 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 పందిరాలు అయిపోయినాయి? ఫస్ట్ది ఏంటిది? ఏదేను ఆరాధన స్థలం. రెండవది బేతేలు, ఎల్ బేతేలు ప్రార్థనా మందిరం. ఏదేను వనములో కుటుంబ సభ్యులు ఎవరయ్యా అంటే అవ్వాదాము. వారు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అపవిత్రపరిచారో ఏదేను వనములో ఆరాధన ఆగిపోయినది. బేతేలులో కూడా దేవుని మందిరం ప్రారంభించబడింది. తర్వాత అంశం ఏందయ్యంటే నోవాహు గారు కట్టిన ఓడ. నోవాహు గారు కట్టిన ఓడే ఆ కాలానికి మందిరం. ప్రియులారా, అందరు చెప్పండి, నోవాహు నీతిపరుడును, తన తరములోనే నిందరహితుడిగా జీవించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఎందుకంటే నోవాహు ఒక ప్రవక్త కాబట్టి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడింది ఏందో తెలుసా? నీ కుటుంబ రక్షణ కోసము నువ్వు ఓడను కట్టాలి. నోవాహుకి 2 ఎకరాల పొలం ఉందండి. ఆ 2 ఎకరాల పొలము అమ్మేసేసి, బైబిల్లో ఆ విషయాలన్నీ రాయబడలా, చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి, ఏం తొందరపడొద్దు, అలా బైబిల్లో ఉందా పాస్టర్ గారని ఏం అడగవద్దు. 2 ఎకరాల పొలాన్ని అమ్ముకొని ఎప్పుడైతే దేవుని ఆత్మచేత ఆయన కర్రగొంటున్నాడు, ఏమండి ఆ పనిని ప్రారంభిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో కోడళ్ళు ఏమన్నారు తెలుసా? ఎంతమంది కోడళ్ళు ఆయనకి? 3 కోడళ్ళు. కొడుకులు ఎంతమంది అమ్మ? 3 కొడుకులు. ఉన్న 2 ఎకరాలు అమ్మి ఆయన ఏదో దేవునికి చేస్తున్నాడు, ఓడంటున్నాడు, తర్వాత మీ భవిష్యత్తు ఎందురా, ఉన్నదంతా దేవాలయం తీసుకెళ్ళి ఇస్తే మీరేమంటారు? మీరు ఇట్ట అనుకుంటున్నారు, కానీ నాకు రాజమండ్రిలో కాను తెలుసా అండి, సంఘం పెద్దది. దాదాపుగా సండే వచ్చేసి 1500 మంది నుంచి 2000 వరకు ఇప్పటికీ అటెండ్ అవుతున్నారు. అక్కడ ఒక చౌదరి స్వామి ఉంది, సరే కులం ఏదైనా కానీ, ఆమె అమ్మితే దగ్గర దగ్గరకి 1 కోటి వచ్చినాయి ఆమెకి. ఏదో ఒక స్థలం అమ్మితే అలానే తెచ్చి 2 కోట్లు తెచ్చి మందిరంలో దశం భాగం వేసేసింది. గట్టి చెప్పలు కొట్టండి. అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు. దేవునికి ఖచ్చితంగా లోబడే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏమండి మనం దశం భాగం పొలం అమ్మినా దాంట్లో దియ్యాలి. నేను దూర ప్రాంతం ఇదివరకు వెళ్ళేవాడిని తెలంగాణ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నిర్మల్, ఆ ఊరి పేరేం పేరమ్మా, నిర్మల్లో ఒక ఆరాధన చూసే ప్రియులారా, కొండ మీద చర్చి, పాస్టర్ గారి పేరు జాన్ గారు. వాళ్ళు మనుషులకు అస్సలకి చదువు లేదు, కానీ పాస్టర్ గారు వాళ్ళని ఎట్ట వెలిగించాడంటే, వాళ్ళ వస్త్రధారణ ఎట్ట ఉంటుందని తెలంగాణలో గోసిగట్టి ముక్కుకు ఒకళ్ళకి ఎంతెంతలా, ముక్కు ఇప్పుడు ఒకరు సాగుతూ ఉంటాయి, చెవులకి ఎంతెంత ఏలాడబడతాయి, కడియాలు మామూలు కడియాలు కాదు, బంగారు కడియాలు. కానీ వాళ్ళు సేవకుని చూసుకొని చూసి నేను బిత్తరపోయానమ్మా. వాళ్ళు నెలకి పేస్ట్ కొన్నారంటే పాస్టర్ గారికి ఒక పేస్ట్ పక్కన ఇస్తారు ప్రతి కుటుంబంలో. అదేంటి వాక్యం? జీలకర్రలోనూ పుదీనాలోనూ దశం భాగం తీయవలసిందని ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో వాళ్ళు ప్రతి నెల ఆహార పదార్థాలు కొనుక్కున్న చిల్లర, దాన్ని ఏమంటారంటే చిల్లర వస్తువులైనా ఏమంటారు, ప్రతి నెల కొంటారే చిల్లర సరుకులు. ఓకే, వెరీ గుడ్. ఆ చిల్లర సరుకుల్లో కూడా గోధుమ రవ్వ కొంటే గోధుమ రవ్వ పాస్టర్ గారికి కొనాలి, పేస్ట్ కొంటే పేస్ట్ కొనాలి. ఏంది పాస్టర్ గారు ఎట్లా అంటే నేర్పుతున్నారు వాక్యం చెప్పుకోండి అంటే, ఈ నేర్చుకుంటేనే వాక్యాలు అర్థమయ్యేది. క్రియలు లేని విశ్వాసము చెప్పండి అమ్మా, క్రియలు లేని చాలా వ్యర్థం. ఈరోజు మా పక్కన పొలం, ఆమె మా చర్చి పక్కనే పొలం ఉంటుంది, ఆమెకి ఏదో దేవుని మీద ప్రేరేపణ వచ్చింది, వచ్చిందంట హుండీలో 500 నోట్ వేసి వెళ్ళిపోయింది. అంటే నేను డబ్బు కోసం ప్రసంగం చేయట్లేదు, కానీ మీరు ఎంతగా దేవునికి చేస్తారో అదే మీకు దేవునిగా మారిపోద్ది. చూడండి, యాకోబు ఉన్నాడు దేవునికి ఒక బలిపీఠం కుటుంబ ఖర్చులతో కలిపి అక్కడ ముక్కుకు చెవుకున్న బంగారాలని పక్కన పెట్టేసి దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుని మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు నోవాహు ఉన్నాడు, 2 ఎకరాల పొలం అమ్మాడు. కొడుకులకి ఎన్నో సాకులు చెప్తున్నారు గ్రామంలో వాళ్ళు, మీకు ఉన్నదంతా తీసుకెళ్ళి ఆ మందిరానికి పెట్టారు, ఆ మందిర స్థలానికి కొనిపిస్తున్నారు, ఏం మీకు ఇంకే దేవుడు దొరకలేడా, ఎందుకమ్మా దేవునికి అంత పిచ్చోళ్ళు అయిపోయారు, ఎందుకమ్మ మాలమాది కూడా దేవుడిని మీరు నమ్ముతున్నారు, ఎంతమంది తిట్టట్లేదండి ఈ రోజుకి మనల్ని అంటున్నారు కదా, అట్నే అంటున్నారు కదా, యేసుక్రీస్తు గుడికి వెళ్ళాలంటే మీరు కూడా మతంలో దిగారా, మీరు కూడా మతంలో చేరికెళ్ళారా, సాములోరు అయిపోయారా, అలోలయ్యా అంటున్నారు మీరు కూడా. ఎంతమంది ఈ రోజు కూడా విమర్శించేవారు లేకపోలేదు? నోవా కుటుంబాన్ని విమర్శించారు, భార్యను విమర్శించారు, ఏమ్మా మీ ఆయన పిల్లలకు లేకుండా చేసేస్తున్నాడు, ఏమ్మా మీ మామ ఎట చేస్తున్నా మీరు ఆయన నిలదీయరా,
ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అయినా నోవాహు తన రెండకరాలు అమ్మి దేవుని కోసం నిలబడి నీతిపరుడై ఓడను కట్టాడు. గట్టికి చప్పట్లు కొడతారా? ఆ ఓడే దేవుని మందిరం. ఓడలో ఓడను కట్టాడు. ఆ ఓడను ఎన్ని అంతస్తులు కట్టాడమ్మా? ఒకటవ అంతస్తు, రెండవ అంతస్తు. అది ఏదో కాదు కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది ఆ కాలానికి దేవాలయం. ఇదిగో 40 రోజులు దివారాత్రములు నేను ప్రవక్త కాబట్టి దేవుడు నాతో చెప్పాడు, మీ జీవితాన్ని సమర్పించుకోవాలి, మీరు దేవునికి ఇష్టం లేని వివాహాలు చేసుకుంటున్నారు, నరుల కుమార్తెలు దేవుని కుమారులను వివాహం చేసుకుంటున్నారు, ఇది దేవుని చిత్తము కానే కాదు, కాబట్టి మీ జీవితాన్ని సమర్పించుకో